మోసారి మంత్రం చెప్పడం ఏమి వెళ్ళిపోతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అమ్మా ఇప్పుడు మీరు తినేదేమో శరీరానికి ఆహారం, ఈ మంత్రమేమో ఆత్మకి ఆహారం. అమ్మా గోదావరి అంటేనే మర్యాద. లేకపోతే వీడికి ఎన్నేళ్ళు అసలు? మరి వీడికి ఎన్నేళ్ళు? వీడికి 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 ఏమి తెలుసని నీకు వేస్తున్నా అవి వాళ్ళకి అవి వాళ్ళకి నీకు. వీడికి ఎంత ప్రేమ లేకపోతే వీడు పై పెట్టి కాలు గడిగేస్తాడు? బంగారు తండ్రి అయ్యబాబు బంగారు తిన్నాను. రోజు గోవింద చెప్పాలి, చెప్పినాడు గోవిందా గట్టిగా చెప్పు గోవిందా. అమ్మ అమ్మ ఎంత అందంగా చెప్పారు, మీరు ఎవరు చెప్పకండి, చెప్పమ్మ గోవిందా. పిల్లలు దేవుడు స్థలం వారి ఈ మర్యాదల్ని మంట కనిపిస్తున్నారు. వేరే మతం వాళ్ళు వచ్చి నీకు తెలుసు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు, మనకింత శివుడు ఇంత గోదావరి ఇంత ప్రశాంతత దేవాలయాలు మనకుంటే ఓ శవాన్ని తీసుకొచ్చాడు వాడే నిజమైన దేవుడు, మిగిలినంతా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరేదో ఇక్కడ యాత్రకు వచ్చి స్వామి ప్రసాదం తీసుకుంటారా అని అడిగారు. ఏంటది మేము వస్తాను మీకేం చెప్పామండి, కానీ మీ ప్రేమది మేము అడగ స్నానం చేయాలి. మీరు ఆ మాట అడిగినందుకే సంతోషం అమ్మా, మాకు మళ్ళీ ఎక్కడో ఏర్పాటు ఉందండి. కానీ ఈ మర్యాద మంట కలిసిపోకూడదంటే ఆ పనికి మాలిన మతానికి మనం చాలా దూరం ఉండాలి. మన చుట్టుపక్కల ఎవరన్నా పాడైతే చూసుకుంటూ ఉండాలి. అమ్మా పిల్లలకే పిల్లలు నలుగురు అరే అరే, ఇగో ఆ కార్డులో నా నెంబర్ ఉంది, నేను తిరుపతి వస్తే కలవచ్చు అమ్మా. అరే అమ్మా అరే అరే, తిరుపతిలో ఉంటారు, తిరుపతిలో ఉంటాను నన్ను.